రోజు మనము దమ్ బిర్యానీ కాకుండా 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ ని ట్రై చేస్తున్నాము. I'm thinking you were made for me. Isn't it my birthday yet? Cause I gotta say, you're looking like a gift for me. Wrapped up nice and neat, baby. Welcome back to Wirally Food. Name me Akal Panda Bargo. And name me Akal Panda Sharan. And first of all, happy friendship day. Chalo lendi kada video teesi maaku kuda konni interesting things ayyayi maa life lo kuda. Vaadu Dubai vellaadu. వీడికి పెళ్లి కాబోతుంది చెప్తారా. అండ్ వెదర్ చేంజ్ వల్ల సిక్కు కూడా అయ్యాము. సో అందుకనే ఎక్కువ వీడియోస్ సీల్ అయిపోయాం. ఈ ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఒక మంచి వీడియో తీద్దామని ప్లాన్ చేసాము. అవును రచన, ఈరోజు ఎక్కడికి వచ్చావు, ఏంటి? మనము హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. కానీ దమ్ బిర్యానీ కాకుండా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ ఉన్నాయి. జాఫ్రాని బిర్యానీ, దొన్నె బిర్యానీ, ఇట్లా చాలా. సో ఈరోజు మనము దమ్ బిర్యానీ కాకుండా 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ని ట్రై చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, కామెంట్ సెక్షన్స్లో అందరూ మీరు ఫోన్ చేసి వెళ్తారు, మీకోసం స్పెషల్గా చేస్తారు, మేము వెళ్ళినప్పుడు బాగోట్లేదు అంటున్నారు. సో ఏం చేసామంటే, ఈరోజు ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు అనమాట, డైరెక్ట్ ఒక యాజ్ అ కస్టమర్ వీఆర్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ రెస్టారెంట్. స్టార్టింగ్ మనం ఈరోజు తోలి చౌకీలో ఉన్నాము, పిస్తా హౌస్కి జాఫ్రాని బిర్యానీ ట్రై చేయడానికి. ఫస్ట్ పిస్తా హౌస్ అన్నో, మళ్ళీ హైదరాబాద్ బిర్యానీ వద్దన్నో, ఏంటి ఎలా అంటే, అంటే అక్కడ జాఫ్రాని బిర్యానీ ఫేమస్. సో జాఫ్రాని బిర్యానీతో ట్రై చేద్దామని. అంటే స్టార్టింగ్ దేవుడి పూజ చేసుకున్నట్టు మన కులదైవం మన బిర్యానీ తిని మొదలెడితే వీడియో ఇంకా పడ్డారు, రెండు హ్యాపీగా ఫీల్ అవుతాయి. అంటే ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చెప్పండి, ఎంతమందికి ఇలా నిమ్మకాయ ఆనియన్ మీద వేసి ఉప్పు పెప్పరు వేసి తింటారు? ఆకలేస్తుంది బ్రో, అందుకే తింటారు. పొద్దున్నే పళ్ళు కొడుకొని డైరెక్ట్ ఇక్కడికి వీడియోకి వచ్చేసారు. సో మనం ఫస్ట్ బిర్యానీ ట్రై చేసేది జాఫ్రాని బిర్యానీ అనమాట. జాఫ్రాని బిర్యానీ అంటే దీంట్లో సాఫ్రాన్ వేస్తారు, అక్కడి నుంచి దాని పేరు వచ్చింది. అండ్ ఇది మొఘల్ ఎంపరర్ టైంలో వాళ్ళ కిచెన్లో చేస్తుండే, అక్కడి నుంచి ఫేమస్ అయిందనమాట. ఇది ఒక డెలికసీ. జనరల్గా బిర్యానీ అనగానే జాఫ్రాన్ ఇస్ మ్యాండేటరీ. ఈ మధ్య అన్ని చోట్ల కలర్ వేసేస్తారు, కానీ పిస్తా హౌస్లో అది ఒకటి బాగా నచ్చుతుంది. దట్ ది స్టిల్ యూజ్ జాఫ్రాన్. ఆ ఫ్లేవర్, ఆ జాఫ్రాన్ ఒక మంచి స్మెల్ ఉంటుంది, అది బిర్యానీలో చాలా బాగుంటుంది. మనం అడగకుండానే మంచి డబుల్ మసాలా తెచ్చాడు, వండి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ బిర్యానీ 340 రూపీస్కి దొరుకుతుంది. 2.5 పీపుల్కి మన హైదరాబాద్ లెవెల్లో సరిపోతుంది. అండ్ పైన చికెన్ 65 ముక్కలు ఏం రావు బ్రో, ఐఎమ్ వెరీ సారీ, సైడ్కి ఆర్డర్ చేసుకోవాలి. చికెన్ ఇస్ లవ్లీ అండ్ టెండర్, ఫ్లేవర్ కూడా చాలా బాగా, ఫ్లేవర్ చాలా బాగుంది. ఆరిజిన్ వచ్చేస్తే పాతకాలంలో ట్రేడ్ రూట్స్ ఉంటుండే కదా, మన దగ్గర చాలా పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ, సౌదీ అక్కడ నుంచి ట్రేడ్ స్పైసెస్ ట్రేడ్ ఉన్నప్పుడు జాఫ్రాన్ ఇంట్రడ్యూస్ అయింది. అప్పుడు మొఘల్స్లో డిషెస్లో కిచెన్స్లో జాఫ్రాన్ వాడడం అలవాటు అయింది, పక్క నుంచి వచ్చిందంట. అండ్ ఎవ్రీ నవాబ్ హౌస్ హోల్డ్ జాఫ్రాన్ టిక్కా, జాఫ్రాన్ రైస్, జాఫ్రాన్ ఎవ్రీథింగ్ ఇస్ జాఫ్రాన్, బికాజ్ రిచ్ కదా ఉంటుంది బ్రో. జాఫ్రాన్ తింటే తెల్లబోతానంటారా, అంటే బిర్యానీ తింటే తెల్లబోతారంటావా? చిన్నప్పుడు ఇట్లానే జాఫ్రాన్ పాలు తాగి తాగి మోషన్స్ అయ్యాయి నాకు. అది వేడి కూడా, వేడి కూడా. సో యా మంచి, బట్ ఆ ఫ్లేవర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోకి హాయిగా పూజ జరిగింది, కడుపులో మంచి బిర్యానీ పడింది. అండ్ టిల్ దెన్ ఇలాంటి మంచి జాఫ్రాని బిర్యానీ మీకు నవాబ్స్ ఇన్ గచ్చిబౌలిలో కూడా దొరుకుతుంది. అండ్ మనకి పెషావర్లో బిర్యానీ, ఇంకా యాక్నీ పులావ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఇంకా ఎక్సలెంట్గా అంటే జువెల్ ఆఫ్ నిజాంలో ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తాజ్ ఫలక్ నామాలో ఉంటుంది, ఎందుకంటే జాఫ్రాన్ కదా, నార్మల్ మన నార్మల్ ఏ బిర్యానీ హౌసెస్లో వాడరు. నవాబ్స్లో అయితే చాలా బాగుంటుంది. సో దట్ ఇస్ ఆర్ స్పెషల్ మెన్షన్ ఫర్ జాఫ్రాని బిర్యానీ. ట్రై చేయండి, మీకేమనిపిస్తుందో చెప్పండి. టిల్ దెన్ మనం తినేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. అండ్ దారిలో ఇంకా చాలా మాట్లాడుకుందాం. చలవు శరణ్, సోంపు తింటావా? ఎందుకు తినను బ్రో, హైదరాబాదీ వాళ్ళు
300 బిర్యానీకి 500 సోంపు తీసుకురాకపోతే మన హైదరాబాదీయే కాదు. ఇట్స్ ట్రెడిషన్, ఇట్ ఇస్ అన్ యాక్చువల్ ట్రెడిషన్. మా అమ్మ అందరు చేస్తారు ఇదే పని. నాకు తెలిసి అందరం కలిసి చేసే పని ఇదే, సోంపు దొంగలు. సో ఆడియన్స్ మీరు చెప్పండి, మీరు హోటల్కి వెళ్ళాక సోంపు తీసుకొని వస్తారా ఇంటికి లేదా, కింద కామెంట్లు చెప్పండి. సో ఏంటి, మేము కూడా కూర్చుంటాం అనుకుంటున్నారా టేబుల్ లేనప్పుడు? అంటే నార్మల్గా వచ్చినప్పుడు అన్ఇన్ఫార్మ్డ్గా వెయిటింగ్ చేయాల్సింది అంతేగా. అంతేగా. సో ఇప్పుడు మనం వచ్చిన సెకండ్ ప్లేస్ పెషావర్. ఇక్కడ మనం ట్రై చేయబోయే డిష్ యాక్ని పలావ్. It looks different from the inside, but still I'm not much convinced. Let's check. Bas. Oh, tomato idu ichindi go. Yeah. సో మనం సెకండ్ వచ్చేసి పేషావర్కి వచ్చాం. ఇక్కడ మనం యాక్ని పులావ్ ట్రై చేస్తున్నాం. యాక్ని అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ బ్రాత్ అనమాట. ఫుల్ మసాలాలు వేసి ఆనియన్ గార్లిక్ వేసి ఒక బ్రాత్ లాగా తయారు చేస్తారు. చికెన్ బ్రాత్ కానీ మటన్ బ్రాత్ కానీ చేసి దాంట్లో రైస్ని కుక్ చేస్తారు. సో దట్ ఈస్ బేసికలీ యాక్ని. ఇది ఒక కాశ్మీరీ డిష్. దీని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, బేసిక్గా ఒకప్పుడు బిర్యానీకి ఆల్టర్నేటివ్ ఎత్తేవాళ్ళు అన్నమాట ఎవరు, కమాండర్స్. ఒక ఆఫ్ఘన్ కమాండర్ అలానే అడిగాడు బిర్యానీకి అన్న ఆల్టర్నేటివ్ రైస్ ఉందా అని. అప్పుడు తయారు చేసింది ఒక వెజిటేరియన్ సబ్స్టిట్యూట్, పెరుగు వాడి. అండ్ బ్రాత్ అండ్ స్టాక్ రెండు డిఫరెంట్. బ్రాత్ ఇస్ సూప్, స్టాక్ ఇస్ లెఫ్ట్ ఓవర్ ఆఫ్ చికెన్ ఫ్యాట్ ఆర్ మటన్ ఫ్యాట్. అది వాడి కుక్ చేసి తెచ్చిన డిష్నే యాక్ని పలావ్ అన్న. కాశ్మీర్ సైడ్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్. అవును. అండ్ దీనికి రైస్ సపరేట్ కుక్ చేస్తారు అండ్ మీట్, మటన్ కానీ చికెన్ కానీ సపరేట్ కుక్ చేస్తారు. రెండు కలిపి తీసుకొస్తారు అన్నమాట. రెండు కలిపి మగ్గ పెట్టుకొని తీసుకొని వస్తారు. అండ్ మనము ఈ వీడియో చేస్తున్నాము అని వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ గుర్తుపట్టారు. అందుకని చెప్పి ఒక వెజ్ పలావ్ ట్రై చేయండి. ఒక పేషావర్ విచ్ ఇస్ అన్ అథెంటిక్ నాన్ వెజ్ ప్లేస్. ఇక్కడ మటన్ చాలా బాగుంటుంది. మీరు బిర్యానీ అమేజింగ్ అండ్ వాళ్ళ రిబ్స్ సూపర్ రిబ్స్ ఉంటాయి. అండ్ ఆడియన్స్ కింద అంటా ఉంటారు భయ్యా మాకు వెజిటేరియన్ కంటెంట్ లేదా అని. అయితే హీ సజెస్టెడ్ వెజిటేరియన్ పలావ్ టు హ్యావ్ ఒక మంచి నాన్ వెజ్ రెస్టారెంట్లో. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి వెజిటేరియన్ మీద. సో యూ షుడ్ ట్రై అండ్ కమ్. సార్ మేము లేట్ చేయకుండా మేము అన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్లేస్ వెళ్ళిపోతాం. Yes. ఈ వెజ్ బిర్యానీ అద్దరిపోయిందిరా. అండ్ లాట్ ఆఫ్ వెజిటేబుల్, పన్నీర్, బీన్స్ అన్ని వేసాడు. అన్నిటికంటే ఎక్సైటింగ్గా అనిపించింది సాలన్. చిప్పి దొబ్బారు మిర్చిగా సాలన్, లైక్ మ్యాడ్ యాజ్. థర్డ్ ప్లేస్కి శ్రీకన్య కంఫర్ట్కి వచ్చాము. ఇక్కడ మనం ట్రై చేసేది ఫ్రైడ్ రైస్ బిర్యానీ. అసలు అంటే కొంతమంది అంటారు ఇది బిర్యానీ కాదని, ఎవరు ఇష్టం ఉన్న బిర్యానీ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్. అసలు ఇక్కడ కుక్కడపల్లి, పంజాగుట్ట అన్ని దగ్గర ఫ్రైడ్ రైస్ బిర్యానీ అంటే శ్రీకన్య అనే అనమాట. మంచి బగారా రైస్ కింద చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేస్తారు, మ్యాడ్ ఉంటుంది అసలు. యాక్చువల్లీ బగారా రైస్ కాదు, పలావ్ రైస్, మా ఆంధ్రా స్టైల్ అండి. రాజమండ్రి ఫ్యాన్స్, విశాఖపట్నం ఫ్యాన్స్, వేర్ ఆర్ యు మ్యాన్. ఇక్కడ గోంగూర చికెన్ వెజ్ ఆర్ఆర్ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ గుర్తొచ్చింది. డైరెక్ట్ వెజ్ ఆర్ఆర్ ఆర్డర్ చేయాలి అంటే బిర్యానీ మీ వీడియో. కానీ ఇక్కడికి వచ్చాక వెజ్ ఆర్ఆర్ ఆర్డర్ చేయకపోతే చేయాల్సిందే అన్నా. ఒక వెజ్ ఆర్ఆర్, వెజ్ ఆర్ఆర్ ఏందో రాజమండ్రి వాళ్ళకి తెలుసు, విశాఖపట్నం వాళ్ళకి తెలుసు, అండ్ శ్రీకన్య ఫ్యాన్స్కి తెలుసు. మీరు తెలుసుకోవడానికి శ్రీకన్యకి రావాలి. మాటల్లోనే వెజ్ ఆర్ఆర్ వచ్చేసింది. నేను అంట శ్రీకన్యాకి ఫ్రై పీస్ బిర్యానీ ఎట్లనో వెజ్ ఆర్ఆర్ ఒక స్తంభం లాంటిది అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చి కంపల్సరీ ఆర్డర్ చేయాల్సిందే, ఇంకేది ఆర్డర్ చేసినా చేయకపోయినా. అసలు మొత్తం నెయ్యితో చేస్తారు, అన్నీ
అన్ని మొత్తం వెజిటేబుల్స్ని కలిపి క్రష్ చేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసి మళ్ళీ దాన్ని సాటే చేసిస్తారనమాట. అది కాషు పౌడర్ యాడ్ చేస్తారు ప్రతి చోట, అసలు కాషు తగులుతానే ఉంటుంది. రాజమండ్రి మన భీమవరం స్టైల్ లాగా కాజు తగలకుండా ఏది కంప్లీట్ అవ్వదు, అదైతే గ్యారంటీ. కాస్ట్ కూడా వెరీ డీసెంట్. ఫ్రైడ్ రైస్ బిర్యానీ వచ్చేసి 305, ఇది కూడా అరౌండ్ 300 rupees ఉంది అనమాట. అంటే ఈ ఏరియాకి వీళ్ళు ఇచ్చే సర్వీస్కి ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. మేము ఇది ఎంజాయ్ చేస్తూ ఉంటాము, మిమ్మల్ని నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. బాయ్ బాయ్. ఫోర్త్ బిర్యానీ ఆఫ్టర్ డే ఫిష్ బిర్యానీ. జనరల్గా బిర్యానీ అంటే చికెన్ తింటాం మటన్ తింటాం, కానీ ఫిష్ ఎప్పుడు ఎక్కువ ఆలోచించాం. అందుకే ఈరోజు మనము బషీర్బాగ్లో ఉన్న కెఫే బహార్కి వచ్చాం. ఇక్కడ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆల్రెడీ తెలుసు చాలా బాగుంటుందని, ఫిష్ బిర్యానీ కూడా అద్భుతంగా ఉంటుంది, అది ట్రై చేయడానికి ఈరోజు మనం వచ్చాం. ఎందుకు ఈ బిర్యానీ చూపిస్తున్నామంటే, హైదరాబాద్ బిర్యానీలో ఎవరు ఫిష్ బిర్యానీ ట్రై చేసి ఉంటారు అందుకని, అండ్ బహార్లో చాలామంది రికమెండ్ చేశారు ఫిష్ బిర్యానీ ట్రై చేయండి పో. నేను వచ్చిన చాలాసార్లు మెనూలో చూసే తప్పితే ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక చికెన్ బిర్యానీ తినాలన్న ఇంట్రెస్ట్లోనే వస్తాను. పక్కాగా మీరు మా ఛానల్ చూస్తున్నారంటే వారానికి ఒక్కసారైనా బహార్ పోస్ట్ చూస్తారు, పక్కాగా వస్తాను. అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ బిర్యానీ. కొత్తగా నేను ఏ హైదరాబాద్కి చెప్పగలలేదు కెఫే బహార్ బషీర్బాగ్లో ఎంత బాగుంటుందో, బట్ ఫస్ట్ టైం నేను కూడా ఫిష్ బిర్యానీ తింటున్నాను. వీళ్ళు మురేల్ ఫిష్ వాడతారు, ఇట్స్ అ ఫ్రైడ్ ఫిష్. దాంతో మన బిర్యానీ రైస్ ఇస్తారు, మంచి మసాలా రైస్, ఫ్రైడ్ ఫిష్. ఈ మధ్య మండి మీద ఫ్రైడ్ ఫిష్ తినడం అలవాటు అయిపోయింది, కానీ బిర్యానీ మీద తిన్నట్టే చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫిష్ లవర్స్ మాత్రం ఇట్స్ పక్కటర్. అంటే ఈ మధ్య వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్ నాలుగోది వచ్చింది, పెస్కిటేరియన్ వాళ్ళ కోసం ఇదన్నమాట. సో మాకైతే బాగా నచ్చింది. కాస్ట్ వచ్చేసరికి జనరల్ చికెన్ కాస్టే ఎంతైంది? ఇంకా బిల్ రాలేదు, మన ఇక్కడ బిల్ ఏముండదు. భయ్య ఫిష్ బిర్యానీ అంటే వచ్చేస్తాడు. సో అది అయిపోయాక మెనూ లేదు, మెనూ ఉండదు, ఏముండదు, డైరెక్ట్గా చెప్పడమే. సో అది అయ్యాక లెట్స్ కింద డిస్క్రిప్షన్లో రాస్తాము, మా ఆడు కింద వేసేస్తాడనమాట, నో వరీ. సో ఇది మేము కంప్లీట్ చేసేస్తాము, దాని తర్వాత లాస్ట్ బిర్యానీ మీద డే వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి వెళ్తాం. ఇంకా లేట్ చేయకుండా లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. మనం లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్కి వచ్చాము, చిక్పేట్ దొన్నె బిర్యానీకి. ఇది చాలా చోట్ల ఉంది, కానీ మేము వచ్చింది మాదాపూర్ సెంటర్కి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే దొన్నె బిర్యానీ అంటే పేర్లోనే వచ్చేసింది కదా. ఇప్పుడు దొన్నె బిర్యానీ ఎందుకంటారంటూ, దొన్నె అంటే బేసిక్గా ఈ బౌల్ని దొన్నె అంటాము. దట్ ఈస్ హౌ ఇట్ హాస్ కమ్. మనం డొప్ప అంటారు మన సైడ్, చిప్ప అంటారు, చిప్ప యాక్చువల్లీ మన డొప్పలు. డొప్పలు అంటే మన అరిటాకు, నార్మల్ ఈ ఆకులు ఉంటాయి చూడండి, అరిటాకు అంటే అంటే ఇస్త్రాకు, ఇస్త్రాకు, బాదం ఆకు, వాటితో వీటితో పులిహోర డొప్పలు చేసేవాళ్ళు చూడు. ఈ డొప్పలు కర్ణాటక సైడ్ ఎక్కువ, సో వాటిని దొన్నె అంటారు ఆ బౌల్ని. రైస్ కూడా. సో వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంది మెయిన్గా అంటే, ఒకటి ఈ బిర్యానీలో చాలా స్పైసెస్ వాడతారు. మన ట్రెడిషనల్ బిర్యానీ కంటే 18-30 స్పైసెస్ ఎన్నో వాడతారు దొన్నె బిర్యానీలో. వాటర్లో కలుపుతారు, యా, అండ్ చాలాసేపు అది మరిగి 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 మీట్లో ఉన్న బ్రాత్ అంతా తీసుకొని రైస్కి వెళ్తుంది. అందుకే అది రైస్ చాలా జిడ్డుగా, సిల్కియర్గా, హెవియర్గా ఉంటుంది. అది ఫ్లేవర్ఫుల్ కూడా ఉంటుంది. అండ్ ఇది చాలా ఫేమస్, శివాజీ మిలిటరీ హోటల్లో, హోస్కోట్లో, చిక్పేట్లో, దీస్ ఆర్ ఆల్ ఫేమస్ ప్లేసెస్ అనమాట. వాళ్ళది ఒక ఫ్రాంచైజ్ ఇది హైదరాబాద్లో. ఎంత 200 rupees అనుకుంటా, 120 rupees, 220 rupees ఇద్దరికి బాగా సరిపోతుంది. ఒక చికెన్ ఫ్రై మీరు ఎక్స్ట్రాగా చెప్పచ్చు, ఇట్స్ ఫ్రైడ్ చికెన్. ఇట్స్ ఫ్రైడ్ చికెన్. ఇది రైస్తో కుక్ చేయరు, ఇది ఫ్రై చేసి దానిపైన పెట్టేస్తారు అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ బిర్యానీ టు ట్రై, డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మంచి ఘాట్ ఉంటుంది అనమాట, కొంత బాగా కిక్ వస్తుంది. దీన్ని కూడా కొంతమంది బిర్యానీ పలావ్ మధ్యలో పెడతారు, బట్ అవన్నీ ఆలోచించకండి, అది కల్చరల్ డిష్ కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వచ్చి కన్జ్యూమ్ చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం.
మంచి చెక్క లవంగం యూ విల్ గెట్ దట్ ఫ్లేవర్స్ ఎక్కువ. సో చెప్పండి ఈ రోజు అయితే ఫైవ్ చేసాము, ఇంకా చాలా చాలా రకాల బిర్యానీ ఉన్నాయి హైదరాబాద్ లో. ఇంకా మనకి ఏంటర్జా బిర్యానీ, నూర్ జహాన్ బిర్యానీ, లక్నో బిర్యానీ, కోల్కతా బిర్యానీ, కోల్కతా బిర్యానీ ఉంది, ఇంకా మన మొహతంజన్ బిర్యానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ, దిండిగల్ బిర్యానీ, బిల్లాల్ బిర్యానీ, లాట్ ఆఫ్ అలా హైదరాబాద్ లో. ఇంకా చేస్తే దీని పార్ట్ కూడా ఎక్స్పాండ్ చేద్దాము. కింద మీరు రాయండి మీకు మీరు ఈ ప్లేసెస్ లో ట్రై చేశారా అండ్ నెక్స్ట్ ఏ ప్లేసెస్ ఉన్నాయో చెప్పండి, మనం వెళ్ళేద్దాం, ట్రై చేసేద్దాం, పిచ్చేద్దాం. అండ్ ఫ్రెండ్షిప్ డే తరపున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. ఇప్పుడు 95 కేక్ వచ్చాం కదా, హండ్రెడ్ కేజీ చేస్తే అందరం ఫ్రెండ్స్, 100 కేతో కలిపి ఏదన్నా పార్టీ చేసుకుందాం, హ్యాపీగా కలిసి మండే తిందాం. మనం ఆల్రెడీ ఛాలెంజ్ చెప్పాం, అబ్బా కానీ 5 బిర్యానీలు ఒక రోజు తినడం అంటే ఆర్ట్ అండి, మీకు తెలియదు ఆ ఏడుపు ఎలా ఉంటుందో. 5 డిఫరెంట్ ఫ్లేవర్స్ హెవీ అయిపోతుంది. పొద్దున్న స్టార్ట్ చేసాం వీడియో, డిన్నర్ కి ఎండ్ అయింది, మిడ్నైట్ లిటరలీ 11 o'clock అయింది. దాట్ ఈస్ హౌ మచ్ టైం ఒక వీడియోలో వెళ్తుంది ఒక్కొక్కటి చేయడానికి. అంత కష్టపడుతున్నాం కాబట్టి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Yes. ఈ ప్లేస్ తోటి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, కిందన్న గంట కొట్టండి. నేను మీ ఆకల్ పాండా శరణ్, నేను మీ ఆకల్ పాండా బాబు, అండ్ వీఆర్ వైరలీ ఫుడ్. నెల్లూరు కారం దోశ అండి, ఆ కారం దోశ టేస్ట్ సపరేట్గా ఉంటుంది. పిజ్జా దోశని లైక్ నెల్లూరుకి ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే అని చెప్పుకోవచ్చు. గత 20 ఏళ్ల నుంచి నా పిజ్జా దోశ వేస్తున్నాడు. సో ఇక్కడ కారం దోశ టేస్ట్ గురించి, పిజ్జా దోశ మేకింగ్ ఏంటో కంప్లీట్గా చూసి టేస్ట్ చేద్దాం, రండి.